ఈరోజు పీడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏవైతే మరి గత వారం రోజులుగా మరి కంటిన్యూస్గా జరుగుతున్నాయో మరి ఆడపిల్లలపై అత్యాచారాలు, దీనికి వ్యతిరేకంగా మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మరి మానవారు నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా కళ్ళు తెరిచి నిందితుల్ని కఠినంగా శిక్షించలేని ఎడల మీరందరూ మూకుమ్మడిగా రాజీనామా చేయాల్సిందిగా ఈరోజు మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మరి ఘటన జరిగి 4-5 రోజులు గడుస్తున్నా దీనిపై సీఎం కానీ ఇతర మంత్రులు కానీ మరి ఏం చప్పుడు చేయకుండా మరి ఇక నిద్రమత్తులో ఉండడం దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా మరి కనీసం ఒక ఎమ్మెల్యే కూడా మరి లోకల్ ఎమ్మెల్యే కానీ స్థానిక మరి టీఆర్ఎస్ సభ్యులు కానీ ఎవరు కూడా ఈ ఘటనపై స్పందించడం దాఖలాలు లేవు. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి మీ కూతురు మరి శ్రీమతి ఎంపీ మరి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత గారు మరి ఫంక్షన్లలో ఆడంబరాలు చేసుకుంటూ బతుకమ్మ సభలు నిర్వహించుకున్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము నిలదీస్తూ ఉన్నాం. మరి ఆడపిల్లలు ఇలాగే దాడులు జరుగుతుంటే మరి భవిష్యత్తుకు మరి అంధకారం మిగిలిపోతుందని మేము దీనివల్ల మీకు తెలియజేస్తూ ఉంటున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిద్రమత్తు విడిచి ఆడపిల్లలకు తగిన రక్షణ న్యాయం జరిగించని ఎడల మీరందరూ ఈ ప్రభుత్వాన్ని వేయడం, ఈ అంత సమాజ ప్రజాస్వామ్యంలో ఆడపిల్లలకు కనీస రక్షణ కల్పించడంలో మీరు మీ ప్రభుత్వం మీ చట్టాలు అన్నీ విఫలమైనవి. మరి ఎక్కడికక్కడ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు ఇవన్నీ మరి నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ మీలో కనీస చలనం రాకపోవడం మరి సిగ్గుచేటు. మీరు ఇలాగే కొనసాగిస్తే మరి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు, మరి ఆడపిల్లలకు సమన్యాయం జరిగేంత వరకు మరి పోరాటాలు ఇలాగే కొనసాగిస్తామని ఈ పక్షాన మేము విద్యార్థి సంఘాల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నేను శ్రీనిధి బాలికల జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. అసలు ఈ ప్రియాంక రెడ్డి చనిపోవడం మనందరికీ ఒక పెద్ద భయంకరమైన విషయం. ఈ కాలంలో ఆడపిల్లలు బయటికి వెళ్ళాలి అని, ఈ కాలంలో మనం ఆడపిల్లలు బయటికి వెళ్ళాలి అంటే చాలా భయపడుతున్నారు. ఎత్ర నారి అస్తు పూర్తి అదే తత్ర దేవత బస్తే అన్న ఈ భారతదేశంలో ఆడపిల్లలకు ఈ జనరేషన్లో రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం కల్పించిన ఈ మనకు 100 కానీ 112 కానీ 181 కానీ ఇలాంటి నెంబర్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేసినప్పుడు ఎవరో రావాలి మనల్ని రక్షించాలి అనే టైం వరకు మనం చనిపోవచ్చు, మనకు అక్కడ ఏమైనా జరగవచ్చు. కాబట్టి మనం సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి. అందుకే ప్రతి అమ్మాయికి కరాటే రావాలి. ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో వాళ్ళ ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఎవరైనా కరాటే ప్రోగ్రామ్ కల్పించాలి. అదేవిధంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇలాంటి స్కీమ్స్ ప్రజలకి అవేర్నెస్ రావాలి. ఆ రోజు ప్రియాంక రెడ్డికి అట్లా అవేర్నెస్ లేకపోవడం వల్లనే తను అట్లా హత్యాచారానికి లోనైంది. తనకి అవేర్నెస్ ఉన్నట్టయితే 100 కానీ 112 కానీ 181 కానీ కాల్ చేసి తను ప్రొటెక్షన్ తీసుకునేది. అసలు ప్రభుత్వం ఆమెకు
జరిగినాయి. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ప్రజాస్వామ్య దేశమేమ కదా, ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇలాంటివి జరిగినప్పుడు స్పందించకపోతే ప్రభుత్వం ఏమని మనం అనుకోవాలి? ఎలక్షన్స్ అప్పుడు రండి ఓటు వేయండి అలాంటి ఇలాంటి ఇస్తారేమో లంచాలు, ఇలా ఇప్పుడు లంచాలు ఇవ్వండి, లంచాలు ఇచ్చి వాళ్ళని కాపాడండి. వాళ్ళు ఎట్లా తీసుకొస్తారు వాళ్ళని, చనిపోయిన ప్రాణాన్ని? ఈవెన్ ఒక డాక్టర్కే సేఫ్టీ లేకుండా పోయింది ఈ సొసైటీలో. కామన్ ఉమెన్స్కి ఏ విధంగా సేఫ్టీ కల్పించాలి అడుగుతుంది గవర్నమెంట్?